భూపాలపల్లి జిల్లా గణపురంలో తెలంగాణ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబులు పర్యటించారు. మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్క్ కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగిరెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ధరణి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు మంత్రి పొంగిరెడ్డి. ఆ ధరణి వల్లే బీఆర్ఎస్ కొంప మునిగింది అని అన్నారు. ఇచ్చిన హామీలు తప్పకుండా మేము అమలు చేస్తాం. గత 10 ఏళ్లలో వాళ్ళు 1.50 లక్షల ఇల్లు కట్టిస్తే మేము 5 ఏళ్లలోనే 4.50 లక్షల ఇల్లు కట్టిస్తాం. రైతుని రాజుని చేయడమే మా లక్ష్యం అంటున్నారు మంత్రి పొంగిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ధరణి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ ధరణి వల్లే బీఆర్ఎస్ కొంప మునిగిందని ఎద్దేవా చేశారు. ఆర్థికంగా ఈరోజు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుపట్టి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. 2 విడతలుగా ఇప్పటికే 1.5 లక్షల వరకు మాపించేశాం. ఈ నెలలో 2 లక్షల వరకు సుమారు 31 వేల కోట్ల రూపాయల పైచిలుకు రైతన్నుల ఖాతాలో జమ చేయబోతుంది మీ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ 4,50,000 ఇళ్ళు మొదటి విడతగా ఈ రాబోయే 4 రోజులలోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ధరణి విషయంలో ఆనాటి ప్రభుత్వం ధరణిలో ఎలా మోసం చేసిందో, ధరణి వల్ల ఇక్కడున్న ఎంతమంది కుటుంబాలు రోడ్డు పాలయ్యాయో నాకు తెలుసు. ధరణి వల్లనే వాళ్ళ కొంప మునిగింది అని ఇప్పటికీ గ్రహించలా.